హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ డే అయిపోయింది కదా, ఇక ఈ వీడియోలో మేము సెకండ్ డే ఏమేమి చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళామో చూపిస్తాం. మార్నింగ్ బీచ్ ఒడ్డున కూర్చుని అలా సూర్యోదయాన్ని చూసి ఎంజాయ్ చేయాలని చాలా ఎర్లీగా, అంటే ఆల్మోస్ట్ 4:30కే లెగిసాం. లెగిసిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బీచ్కి బయలుదేరాం. మా రూమ్కి వాకబుల్లోనే బీచ్ ఉన్నా ఈరోజు మేము సెరెనిటీ బీచ్కి వెళ్ళాలని కార్లో బయలుదేరాం. ఎందుకంటే మేము ముందే, అంటే ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే సర్ఫింగ్ బుక్ చేసుకున్నాం. అందులో కూడా 7 to 9 1, 9 to 11 1 రెండు స్లాట్స్ ఉంటే మేము 7 to 9 బుక్ చేసుకున్నాం. అందుకే సన్ రైజ్ను చూసి అటునిండటు సర్ఫింగ్కి వెళ్ళిపోవచ్చని అలా బీచ్కి వెళ్ళిపోయాం. మార్నింగ్ 5 అయింది కానీ ఫుల్ ఫాగ్తో ఎంత చీకటిగా ఉందో చూడండి. బయట కూడా చల్లగా ఉందని టీ తాగుతామంటే రోడ్ సైడ్ చిన్న షాప్ దగ్గర ఆగి అక్కడ వేడివేడిగా టీ తాగి బీచ్కి వెళ్ళిపోయాం. అప్పటికి 5 పోవే అయింది కానీ బీచ్ మాత్రం ఫుల్ రష్గా ఉంది. అప్పటికే చాలామంది వచ్చేసి రెడీగా వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసం. సరే, మేమేంటంటే అలా ఇసుక మీద కూర్చోవడం అన్ని బీచ్ల్లో కామనే కదా, కానీ ఇలాంటి రాళ్ల మీద అయితే నేను ఫస్ట్ టైమే చూడడం. అందుకే మేము అక్కడ కూర్చుందామని వెళ్ళి ఎంతసేపు వెయిట్ చేసినా ఆ సూర్యుడి దర్శనమే లేదు. సరే, టైం వేస్ట్ ఎందుకు, పైగా వెదర్ కూడా చాలా బాగుంది కదా. అందుకే మేము రకరకాలుగా ఫోటోలు దిగేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇక 7కే మా సర్ఫింగ్ క్లాస్ కదా, అందుకే మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం. ఇక్కడ పాండిచ్చేరిలో సర్ఫింగ్ క్లాసెస్ అంటే ప్రొఫెషనల్గా కూడా ట్రైనింగ్ ఇస్తారు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే సరదాగా ఒక రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు 1500 పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. సర్ఫింగ్ చేసిన తర్వాతేమో కానీ చేసేటప్పుడు మాత్రం పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అయితే ఒకటేంటంటే, దీనికి మేము నలుగురం వెళ్ళాం కాబట్టి ఫోన్ తీసుకెళ్ళడానికి ఫోటోలు తీసుకోవడానికి అస్సలు కుదరలేదు. ఆ ట్యూటర్ ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీస్లోనే మనం బ్యాగ్స్ ఫోన్స్ అన్నీ పెట్టేసి డ్రెస్సులు కూడా అక్కడే చేంజ్ చేసుకుని సర్ఫింగ్ బోర్డ్స్ పట్టుకుని బీచ్ ఒడ్డుకి వెళ్ళాలి. డ్రెస్సులు అంటే స్విమ్మింగ్కి సూట్ అయ్యే నైలాన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. ఒకవేళ అవి మనం తీసుకెళ్ళకపోతే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, బట్ మేము ముందే ప్లాన్ చేసాం కాబట్టి అన్నీ తీసుకుని వెళ్ళాం. మరి కెమెరాలు లేకుండా ఫోటోలు ఎలా వచ్చాయనేగా మీ డౌట్. అక్కడ ఒడ్డున కూర్చుని ఒక అతన్ని కొంచెం ఫోటోలు తీసి వాట్సాప్లో పంపండి అని రిక్వెస్ట్ చేశాను. ఆయన తీసి పంపిన ఫోటోలే ఇవన్నీ. ఇక ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:00-9:10 అయింది. మళ్ళీ మేము ఆ ఆఫీస్కి వెళ్ళి డ్రెస్సులు అవి చేంజ్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. అప్పుడు సూర్యుడు మబ్బుల్లో నుండి లైట్గా బయటకు వచ్చాడు. ఇక మార్నింగ్ 5:30కి సూర్యోదయాన్ని చూడడానికి వెళ్తే 9:30కి చూడగలిగాం. ఇక తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తే అక్కడ దోశలు మ్యాగీ అవన్నీ ఉన్నాయి, కానీ అవేం బాగాలేదని మాతో సర్ఫింగ్కి వచ్చిన వాళ్ళు అంటే సరే మేము వెరైటీగా ఏమన్నా ట్రై చేద్దామని ఇవి తిన్నాం బ్రేక్ఫాస్ట్లో. వీటిలో ప్రాన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఫ్రెష్ ప్రాన్స్లో మంచి మసాలా వేసి వేయించి ఇచ్చారు ఆంటీ, సూపర్గా ఉంది మసాలా కూడా. అలా బ్రేక్ఫాస్ట్ చేశాక రూమ్కి వెళ్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది, ప్యారడైజ్ బీచ్ చూసేద్దామని డైరెక్ట్గా ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాం. కానీ వెళ్ళాక అనిపించింది వేస్ట్గా అక్కడి వరకు వెళ్ళామని, ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికే మాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. తీరా వెళ్ళి చూస్తే అక్కడ బీచ్ ఏమీ లేదు, అన్ని వాటర్ గేమ్సే ఉన్నాయి అక్కడ. పోనీ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దామా అంటే అప్పటికే సర్ఫింగ్ చేసి అలసిపోయారు కదా, ఇంకేం వద్దు రూమ్కి వెళ్ళిపోదాం అని పిల్లలు అంటే ఇంక మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాం అక్కడి నుండి. సో ప్యారడైజ్ బీచ్ చూడాలి అని అనుకుంటే కంపల్సరిగా మనం ఒకరోజు ఎక్స్ట్రా ఉంటేనే వీలవుతుంది, ఎందుకంటే ఈ సర్ఫింగ్ చేసి అదే రోజు అక్కడ వాటర్ గేమ్స్ ఆడాలంటే చాలా కష్టం కదా. సో అలా జరిగింది మా సెకండ్ డే ఫస్ట్ హాఫ్. ఇక తర్వాత మేము లంచ్కి ఎక్కడికి వెళ్ళాం, లంచ్ తర్వాత ఏమేం చేసాం అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వాటిని మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దే.